హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్ సెన్సెక్స్ వన్ సెవెంటీ త్రీ పాయింట్స్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ వన్ నైన్టీన్ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ ఫిఫ్టీ టూ పాయింట్స్ నైన్టీన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీన్ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ థర్టీ సిక్స్ పాయింట్స్ డౌన్ అయ్యి ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది మార్కెట్ ప్రైస్ యాక్షన్ మాట్లాడుకునే ముందు ఇవాళ మీలో ఎంత మంది మార్కెట్ ఫస్ట్ అవర్ లో వస్తున్న ఫాల్ చూసి ఇవాళ ఖచ్చితంగా మార్కెట్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అవుతుందని ముందుగానే అనుకో ఉంటారు అండ్ అలా అనుకోవడంలో తప్పేం లేదు బికాస్ మన మార్కెట్స్ ఓపెనింగ్ కి ముందున్న గ్లోబల్ మార్కెట్స్ కూడా అలానే ఉన్నాయి నిన్న యుఎస్ మార్కెట్స్ లో వస్తున్న ఫాల్ ని చూసినప్పుడు ఎందుకు ఇంత కాన్స్టెంట్ గా మార్కెట్స్ ఫాలో అయిపోతున్నాయి పర్టికులర్ గా నాస్ రీసెంట్ హైస్ నుంచి నాస్ట్ ఎంత ఫాలో అయింది అనుకుంటున్నారు టెన్ పర్సెంట్ దగ్గర ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ పర్సెంట్ దగ్గరగా మరి మన ఈక్విటీ మార్కెట్స్ లో నిఫ్టీ ఎంత ఫాలో అయింది అనుకుంటున్నారు టూ టూ అండ్ హాఫ్ పర్సెంట్ మాత్రమే ఫాలో అయింది గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ఇంతలా ఫాలో అవుతున్నా మన ఈక్విటీ మార్కెట్స్ కూడా రీసెంట్ లో లోయర్ సైడ్ ఓపెన్ అవుతున్నాయి కానీ కంపేర్ విత్ గ్లోబల్ మార్కెట్స్ తక్కువ పడుతున్నాయి వీలైతే రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి అదే ఇవాళ మార్కెట్స్ లో కూడా కనిపించింది ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అక్కడి నుంచి సెవెల్ బట్ ఈ లెవెల్ కి బిలో మార్కెట్ క్లోజ్ అవడానికి చేసింది ఫ్రమ్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ ఇవాళ ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ నియర్లీ ఒక వన్ ఎయిటీ పాయింట్స్ దగ్గర మార్కెట్ లో రివర్సల్ కనిపించింది కాన్స్టెంట్ గా లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వస్తున్న మార్కెట్ రీసెంట్ గా లోయర్ లోస్ ఫామ్ చేయలేదు అండ్ ఇవాళ లోకి వెళ్తున్నా ఎప్పుడు లేని లోకి వెళ్తున్నా ఒక ఫేక్ బ్రేక్అౌట్ లా అగైన్ మార్కెట్ లో వస్తున్న రివర్సల్ అట్లీస్ట్ ఇలా వస్తున్న ఈ ఫాల్ కొంత బాటమ్ అవుట్ అయిందని ఒక క్వశ్చన్ మార్క్స్ మార్కెట్ లో రేస్ చేస్తుంది సరే గ్లోబల్ మార్కెట్స్ అన్ని రెడ్ గా ఉంటాయి మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఏ ఓపెనింగ్ వరకు అలాంటి సినారియోనే ఉంది కానీ ఓపెనింగ్ తర్వాత కొంత ఏషియన్ మార్కెట్స్ రికవర్ అయ్యాయి యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ లో ఉన్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూఎస్ కి సంబంధించిన ఫ్యూచర్స్ కూడా రికవరీ మోడ్ లో ఉన్నాయి మోస్ట్లీ ఇవాళ యూఎస్ మార్కెట్స్ మనకు ఓపెనింగ్ పాజిటివ్ లో ఉండొచ్చు సో పాజిటివ్ సినారియో మార్కెట్ ఓపెనింగ్ నుంచి ఇక్కడ ఏదైతే రికవరీ వచ్చిందో ఆ పాయింట్ నుంచి డెవలప్ అయింది బట్ కంపేర్డ్ విత్ గ్లోబల్ మార్కెట్స్ ఇవాళ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సూపర్ స్ట్రెంత్ అయితే కనిపించింది అండ్ బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా టాప్ బ్యాంక్స్ అనే ఐసీఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ వీటిని కూడా మార్నింగ్ లోనే సెల్ ఆఫ్ కనిపిస్తూ ఉండడం బ్యాంక్ నిఫ్టీ లో ఫాల్ అయితే మనం చూసాం ఇన్ఫాక్ట్ అదే నిఫ్టీ చేసింది కానీ ఎస్బిఐ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే కనిపిస్తుంది ఆర్బీఐ వాళ్ళ రిలేటెడ్ గా ఇఫ్ ఇన్ కేసు అది ఆర్బీఐ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్లీ పాజిటివ్ అండ్ అదే మార్కెట్ లో స్పెక్యులేషన్ అవడం స్టార్ట్ అయిందో ఈ ర్యాలీ తర్వాత వచ్చిన ఈ పాయింట్స్ లో అగైన్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా మనకు ఒక పాజిటివిటీ అయితే కనిపించింది కేవలం అదే రీజన్ కాదు ఓవరాల్ మార్కెట్ లో రికవరీ ఉంది బట్ అది కూడా వన్ ఆఫ్ ద అప్డేట్ బికాస్ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు మీరు గమనిస్తే నిఫ్టీ రికవరీ అయిపోతుంది కానీ బ్యాంక్ నిఫ్టీ రెడ్ లోనే ఉంది బట్ ఆ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ తీసుకొచ్చే ప్రయత్నం కొన్ని కొన్ని న్యూస్ అప్డేట్స్ అయితే మనం అది డీటెయిల్ గా న్యూస్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం నెక్స్ట్ మార్కెట్ ని సడన్ గా సర్ప్రైజ్ చేసే ఈవెంట్స్ లేవు కానీ ఒకటి అనుకున్నాం కదా సెప్టెంబర్ థర్టీ యూఎస్ కి సంబంధించిన డెడ్ లైన్ అని అండ్ అది దగ్గర అయ్యే కొద్ది వాళ్ళకి సపోర్ట్ రానంత వరకు అది కొంత ని ఉంచుతుంది కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ మార్కెట్ పరంగా మనం చూడాలనుకుంటే త్రీ థింగ్స్ నే మనం ఫోకస్ చేయాలి ఒకటి బాండ్ హై కి వెళ్ళాయి రీసెంట్ గా నిన్న కొంత డౌన్ అయితే అయింది ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి కొంత డౌన్ అయింది మరి చూడాలి ఆ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మార్క్ నుంచి కూడా బ్రేక్ అవుతూ అప్ సైడ్ కి అని అలా వెళ్తూ ఉంటే మాత్రం అది ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ కి నెగిటివే సో బాండ్ కి సంబంధించిన టెన్ ఇయర్ బాండ్ బాండ్స్ ఎలా మారుతున్నాయి డాలర్ ఇండెక్స్ కూడా వన్ నాట్ సిక్స్ మార్క్ అయిపోయింది అది టెన్ మంత్స్ హై ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అదే హై డాలర్ ఇండెక్స్ అలా పెరుగుతూ ఉండడం ఎమర్జింగ్ మార్కెట్స్ కి నెగిటివ్ మీడియన్ ఇక్విటీ మార్కెట్ అండ్ క్రూడ్ ఆయిల్ ఉండనే ఉంది నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ నైన్టీ ఫోర్ డాలర్ పర్ బ్యారెల్ లో ట్రేడ్ అవుతుండడం కూడా ఈక్విటీ మార్క్స్ నెగిటివ్ సో ఈ త్రీ థింగ్స్ గ్లోబల్ అండ్ ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా కొంత సెల్లింగ్ ప్రెషర్ ని రీసెంట్ టైమ్స్ లో ఉంచుతున్నాయి ఈవెన్ ఆ సెల్లింగ్ ప్రెజర్ ని ఉంచుతున్నా గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కంపేర్ చేస్తే నాకు అనుకున్నాం కదా టెన్ పర్సెంట్ ఫాలో అయింది సెవెన్ పర్సెంట్ ఫాలో అయింది రీసెంట్ హై నుంచి బిరాజ్ నిఫ్టీ టూ టూ అండ్ హాఫ్ పర్సెంట్ మాత్రమే ఫాలో అయింది మిడ్ క్యాప్స్ గురించి చెప్పాల్సిన నీడ్ లేదు అది ఇంకా చాలా చాలా తక్కువ పర్సెంట్ ఫాలో అయ్యాయి రీసెంట్ టైమ్స్ లో అండ్ గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టి గ్లోబల్ గా సెల్ ఆఫ్ వస్తుంది కాబట్టి మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ పరంగా కూడా ఎక్కువగా సెల్ చేసినది డిఎస్ కాదు ఎఫ్ఐఎస్ కానీ ఒకటి గమనించాలి రీసెంట్ టైమ్స్ లో క్రోర్స్ త్రీ థౌసండ్ క్రోడ్స్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అలా సెల్ చేసిన వాళ్ళు కాస్త నిన్న ఇంటెన్సిటీ కొంత తగ్గింది ఇవాళ ఒకవేళ పాజిటివ్ లో వస్తారని ఒక క్వశ్చన్ మార్క్ ఆర్ సిగ్నిఫికెంట్ గా ఈ సెల్లింగ్ పోర్షన్ తగ్గుంటుందా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది బికాస్ ఎక్స్టెన్సివ్ సెల్లింగ్ ఆల్రెడీ మార్కెట్ లో ఉంది వాళ్ళ దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ మార్కెట్స్ పడుతూ ఉంటే వాళ్ళు ఎక్కువగా సెల్ చేస్తూ వచ్చింది వాళ్ళే కాబట్టి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అనుసంధానంగా ఇక వాళ్ళ సెల్లింగ్ ఆగిందా ఆర్ పాజిటివ్ సైడ్ వస్తున్నారని ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే అవుతాయి ఇవాళ ఎఫ్ఐడి డేటా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఈ పార్టీ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ట్వంటీ వన్ థౌసండ్ టూ టూ హండ్రెడ్ క్రోర్స్ దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు ఇక్కడైనా సెలింగ్ ని తగ్గించి బై సైడ్ వస్తారా ఒకవేళ వస్తున్నట్లయితే మార్కెట్స్ పరంగా ఇక్కడ ఒక బేస్ ని ఇక్కడ నుంచి రికవరీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మార్కెట్ ప్రైజ్ యాక్షన్ పరంగా మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఇవాళ రికవరీ వచ్చింది కరెక్ట్ నైన్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ పర్టికులర్ గా నైన్టీన్ ఫైవ్ ఫిఫ్టీ దగ్గర గుడ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్స్ మార్కెట్ ప్రీవియస్ గా రెస్పెక్ట్ చేసింది కాబట్టి నుంచి రికవరీ రావడం సర్ప్రైజ్ ఏం కాదు బట్ పాయింట్ అంతా ఇక్కడ నుంచి ర్యాలీ అవుతున్నప్పుడు మార్కెట్ ఈ జోన్స్ లో పర్టికులర్ గా సెవెన్ థర్టీ ఫైవ్ రీసెంట్ గా మార్కెట్ వెళ్లిన హై ఉంది చూసారా ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ వెళ్లిన హై ఎగ్జాక్ట్ గా ఆ జోన్ వచ్చి ఇవాళ మార్కెట్ ఆగిపోయింది సో ఫస్ట్ ఈ లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవడమే వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత మార్కెట్ గమనిస్తున్నది నైన్టీన్ ఎందుకు ఈ లెవెల్ ఇంపార్టెంట్ అనేది మీదే చెప్పాలి టెన్ డే మూవింగ్ యావరేజ్ ఉందా ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఉందా ఫిఫ్టీ డే హండ్రెడ్ డే ఏ మూవింగ్ యావరేజ్ ఆ జోన్ దగ్గర ఉంది నైన్టీన్ దగ్గర ఉంది అనేది గమనించాలి సో మోస్ట్లీ చెప్పాలంటే ఒక థర్టీ పాయింట్ జోన్ ఇక్కడ నుంచి నైన్టీన్ సెవెన్ ప్రీవియస్ ఐ అండ్ ఒక ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజ్ అండ్ ప్రీవియస్ గా ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఈ మూడిటితో ఉన్న ఈ జోన్ అబో మార్కెట్ స్టెబిలైజ్ అవ్వగలిగితే నెక్స్ట్ వస్తున్న లెవెల్ అయితే నైన్టీన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఆర్ ఎయిట్ ఫిఫ్టీ అరౌండ్ సో ఈ జోన్స్ దగ్గర మార్క్ స్టెబిలైజ్ అవుతుందా లేదా అనేది బుల్స్ ఖచ్చితంగా కన్ఫర్మేషన్ తీసుకోవాలి అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రీసెంట్ డేస్ లో చూడండి మల్టిపుల్ టైమ్ ఇంట్రాడే సెషన్స్ ఎయిట్ హండ్రెడ్ మార్క్స్ ని మల్టిపుల్ టైమ్స్ బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళింది కానీ క్లోజింగ్ బిలో క్లోజ్ అయిపోయింది సో ఇలా ర్యాలీ అవుతున్నప్పుడు ఇంట్రాడే లో బ్రేక్ చేయడం ఫార్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మార్క్ అబోవ్ అవుతుంటే అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఫార్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంపార్టెంట్ అనేది స్క్రీన్ పైన గమనించచ్చు రీసెంట్ ఫాల్ నుంచి రీసెంట్ ర్యాలీకి మీరు ఫిబ్రవరి రిట్రేస్మెంట్ సిక్టీస్మెంట్ కూడా ఫార్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మార్క్ దగ్గరకు వస్తుంది కానీ ప్రీవియస్ గా మార్కెట్ బాగా ఫాలో అవుతున్నాడు పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ గా ఎప్పుడు చూస్తానంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్టీ మార్క్ అబౌ వచ్చాకని చెప్పాను బట్ ఇమీయట్ రివర్సల్ కన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నా ఇది ఫాలో అవుతున్న ట్రాప్ కాదు అట్లీస్ట్ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కొంత అయినా ఉంటుందని కన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నా ఇమీడియట్ గా ఉంటున్నాయి ఫార్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మార్క్ అబోవ్ మార్కెట్ లో బ్రేక్ చేయడం కాదు క్లోజ్ అవ్వాలి బికాస్ ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ బ్రేక్ చేసింది లెవెల్ ని కానీ క్లోజ్ అవ్వలేదు సో క్లోజింగ్ అబౌ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఒక ఫెయిర్ బిట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బులిష్ గా మనకి బిల్డ్ అవుతుంది బట్ ఫైనల్ కన్ఫర్మేషన్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్టీ మార్క్ అబౌ వెళ్తున్నప్పుడే బికాస్ ఈ రెడ్ క్యాండిల్ ఆ లెవెల్ ని కాన్ఫిడెంట్ గా బ్రేక్ చేసి క్లోజ్ చేసేసింది కాబట్టి ఈ మొత్తం సెల్ ఆఫ్ మొత్తాన్ని రికవర్ చేస్తూ ఈ పైకి వెళ్లి మార్కెట్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవుతున్నప్పుడే మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది టిల్ దెన్ నేను బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే పాజిటివ్ గా లేను కేవలం నిఫ్టీని పాజిటివ్ గా చూస్తున్నాను అండ్ ఇఫ్ నిఫ్టీ క్లోజింగ్ నైన్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బిలో ఇంట్రాడే సెషన్స్ లో నాకు కనిపిస్తుంటే దెన్ ఆ పాజిటివ్ వ్యూ ని చేంజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మార్కెట్ డేటా అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న మీకు గా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి గత గంటల నుంచి మీకు డిసీజ్ ఎక్స్ రిలేటెడ్ గా ఎంటైర్ ఇంటర్నెట్ మొత్తం కూడా చాలా అప్డేట్స్ కనిపిస్తూ ఉంటాయి ప్రీవియస్ గా వచ్చిన వైరస్ కంటే ఇది చాలా పెద్ద వైరస్ అని అండ్ ముందున్న దానికంటే ఇది చాలా వేల మందిని లక్షల మందిని ఇంపాక్ట్ చేస్తుంది అండ్ దీనికి వ్యాక్సిన్ కనుక్కోవడం కూడా చాలా కష్టం ఆల్మోస్ట్ నైన్టీన్ లో వచ్చిన స్పానిష్ ఫ్లూ లాగే ఇది ఒక బిగ్ డిజాస్టర్ వరల్డ్ లో అప్డేట్స్ కనిపిస్తున్నాయి కదా ఇంత కదా దీని రిలేటెడ్ గా కూడా కొంత మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆఫ్ ఈ పర్టికులర్ డిసీజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తా ఎనిమల్స్ నుంచి హ్యూమన్స్ వస్తుందా హ్యూమన్స్ నుంచి హ్యూమన్స్ వస్తుందా ఎక్కడి నుంచి ఉంటదని దీనిపైన ప్రాపర్ స్టడీస్ లేవు అలా లేవు కాబట్టి దీనికి ఎక్స్ అని పేరు పెట్టారు ఇన్ఫాక్ట్ మే టూ థౌసండ్ ట్వంటీ త్రీలోనే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఈ డిసీజ్ ఎక్స్ కోసం ప్రిపేర్డ్ గా ఉండాలని బట్ దీనిపైన సరైన నివేదికల సరైన అప్డేట్స్ లేకపోవడం కారణంగా దీనిపైన స్టడీ చేసేందుకు ఒక ప్రాపర్ ఏరియా ఒక ప్రాపర్ బేస్ అయితే సైంటిస్టుల దగ్గర లేదు దీనిపైన ఆల్రెడీ మలేషియా వాళ్ళు ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు అక్కడ హెల్త్ మినిస్టర్ దీనిపైన రెస్పాండ్ అవుతూ దానిపైన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ యూకే వాళ్ళు కూడా దానిపై రెస్పాండ్ అవుతూ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ సైంటిస్టులు దగ్గరగా దీనిపైన వర్క్ చేస్తున్నారు అప్డేట్ చేస్తున్నారు కేవలం ఈ టూ నేషన్స్ దగ్గర నుంచి మాత్రమే ఈ వైరస్ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే వినిపిస్తున్నాయి ఇన్ఫాక్ట్ ఇది ఇంకా బయటకి రాలేదు కానీ రావడానికి ఛాన్స్ ఉందని వస్తే ఇది చాలా పెద్ద డిజాస్టర్ అవుతుంది అందరూ ప్రిపేర్డ్ గా ఉండాలనేది చెప్తున్నారు ఇక్కడ ప్రిపేర్డ్ గా ఉండడం అంటూ ఏముండదు బికాస్ దాని రిలేటెడ్ గా ట్రాన్స్మిషన్ లైన్ మనకు తెలియదు కాబట్టి నుంచి ఎలా వస్తుంది ఏం ద్వారా ఒకరికి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది తెలియదు కాబట్టి దాని గురించి ప్రాపర్ డేటా ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు అండ్ గ్లోబల్ గా వీటి రిలేటెడ్ ఒక క్లారిఫికేషన్ వచ్చేంత వరకు ఈ అప్డేట్స్ మనకి మల్టిపుల్ టైమ్స్ ఇలా ఇంటర్నెట్ లో తిరుగుతూనే ఉంటాయి అగేన్ చెప్పాలనుకుంటున్నాను ఇది ఫస్ట్ టైం కాదు కొన్ని నెలల క్రితం నుంచి కూడా మనకి వీటి గురించి అప్డేట్ ఎంటైర్ ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి ఇది ఒకటి రాబోతుంది అని సో అన్నెసరీగా ఏదో రాబోతుందని భయపడడం కంటే అది ఏదైనా వస్తున్నప్పుడు దాని నుంచి మనం ఎలా కాపాడుకోవాలన్న దాని రిలేటెడ్ గా తర్వాత ఆలోచించవచ్చు ఇఫ్ ఇన్ కేసు ఇలాంటి అప్డేట్స్ మీకు వెబ్సైట్స్ లో టీవీ ఛానల్స్ లో కనిపిస్తూ ఇలాంటిది ఒకటి వస్తుంది ప్రీవియస్ కంటే భారీగా ఉంటుందంటే అన్నెసరీగా అది టెన్షన్ తీసుకోవద్దు బికాస్ ఇది వస్తుందో రాదో తెలియదు కానీ ఇవి వస్తాయి వస్తాయని టీవీ ఛానల్స్ లో ఈ వెబ్సైట్స్ లో రాస్తూ ఉండడం చూసి భయాందోళనతో ఇంకా మన హెల్త్ ని పాడు చేసుకునే స్కోప్ ఎక్కువ ఉంటుంది అది ఏదైనా వచ్చినప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యూచర్ లో ఆలోచిద్దాం మార్కెట్ విషయానికి వస్తే క్లారిటీ లేని విషయాలపై మార్కెట్ ఎప్పుడు రెస్పాండ్ అవుతుంది బయటికి వచ్చి ఇంపాక్ట్ అయ్యి ఆ సిచువేషన్ మార్కెట్ కి కనిపించినప్పుడే మార్కెట్ రెస్పాండ్ అవుతుంది ఇన్ఫాక్ట్ ప్రీవియస్ వైరస్ వచ్చినప్పుడు కూడా ఇమీడియట్ గా మార్కెట్ ఫాలో అవ్వలేదు అన్కంట్రోలబుల్ గా ఇది స్ప్రెడ్ అవుతూ దానికి వ్యాక్సిన్ కూడా త్వరగా తీసుకురాకపోతున్నారు క్వశ్చన్ మార్క్స్ తోనే ఫాలో అయింది అండ్ ఇంకా నెక్స్ట్ ఫేజ్ లో ఇంకా బాగా వైరస్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు మార్కెట్ ఫాలో లేదు ఓకే వ్యాక్సిన్ ఏదో రకంగా కంట్రోల్ చేసేస్తారు లేని మార్కెట్ క్లారిటీ ఉండేసరికి రికవర్ అయిపోయింది సో మార్కెట్ కి ఇంపాక్ట్ కనిపించాలి క్లియర్ గా ఎవిడెన్స్ అనేది మార్కెట్ ముందు ఉండాలి అప్పుడు మాత్రమే మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి అండ్ మీరు ఇంటర్నెట్ లో కనిపిస్తున్న అప్డేట్స్ తో మీ హెల్త్ ని పాడు చేసుకోవద్దు ఫస్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి స్టాక్ సెవెన్ పర్సెంట్ ఫాల్ అయింది కదా దీని బ్యాక్ ఒక ఇంపార్టెంట్ నెగిటివ్ అప్డేట్ ఉంది బట్ దాన్ని మాట్లాడుకునే ముందు ఇప్పుడు ఏదైతే కన్సర్న్ నడుస్తూ ఉందో ఈవెన్ ఈ అప్డేట్ లో కూడా మీకు అది అర్థం అవుతుంది ఆ ఒక్క కన్సర్న్ తోనే ఎంటైర్ మెటల్ స్టాక్స్ లో ఈ వేదాంత స్టాక్ అండర్ పర్ఫామ్ చేస్తూ వస్తుంది ఏ పాయింట్ లో అయితే ఈ అన్సర్టెనిటీ కంప్లీట్ అవుతుంది పర్టికులర్ గా వీళ్ళ పేరెంట్ కంపెనీ రిలేటెడ్ గా మనకు అప్డేట్స్ వస్తాయో ఆ టైమ్ లో ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ ఒక స్ట్రాంగ్ పాజిటివ్ బస్ కూడా విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి పాయింట్ ఇప్పుడు కాదు చాలా పాయింట్ నుంచి కూడా అండ్ ఓన్లీ కన్సర్న్ వీళ్ళ పేరెంట్ కంపెనీ వేదాంత రిసోర్స్ లిమిటెడ్ వాళ్ళకి ఏం వాళ్ళ పేరెంట్ కంపెనీ కంటే వాళ్ళు భారీ మొత్తంలో బాండ్స్ ద్వారా డబ్బుల్ని రేస్ చేశారు అండ్ దానికి రీపేమెంట్ చేయడం కోసమే వేదాంత వాళ్ళకి వచ్చిన మోస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ని డివిడెండ్ రూపంలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది ఒక కన్సర్న్ ఎప్పటి నుంచో సర్లే ప్రాఫిట్స్ డివిడెండ్ గా ఇస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్ కంపెనీతో పాటు షేర్ హోల్డర్స్ కి వెళ్తుంది కాబట్టి అదే బిగ్ నెగిటివ్ గా మార్కెట్ చూడలేదు బట్ ప్రాబ్లం అంతా వేదాంత రిసోర్స్ లిమిటెడ్ వాళ్ళ భారీ మొత్తంలో వీళ్ళు బాండ్స్ ద్వారా డబ్బుల్ని రేస్ చేశారు అనుకున్నాం కదా వాటి పరంగా రీఫైనాన్స్ చేయడానికి ఆ బాండ్ డేట్స్ దగ్గర పడే కొద్ది ఒక టెన్యూర్ ఉంటది కదా ప్రతి బాండ్ కి ఆ టెన్యూర్ అయ్యే టైం కి వాళ్ళు రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది దానికోసం వీళ్ళు మళ్ళీ అప్పులు చేయడం స్టార్ట్ చేశారు అది కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటూ రీఫైనాన్సింగ్ చేస్తుంటే ఓకే బట్ ప్రెసెంట్ మూడీస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి నియర్లీ వన్ బిలియన్ డాలర్స్ కి సంబంధించిన బాండ్స్ కి వీళ్ళు రీపేమెంట్స్ చేయాల్సిందని కానీ ప్రెసెంట్ ఉంటున్న కండిషన్స్ చూస్తుంటే వీళ్ళు దాన్ని ఎలా రీఫైనాన్స్ చేస్తానికి డబ్బులు ఎలా తెస్తారన్న క్లారిటీ వీళ్ళకి ఉండట్లేదని డెట్ లెవెల్స్ ఏమో బాండ్స్ రిలేటెడ్ గా పే చేయాల్సిన ఎక్కువగా ఉన్నాయి రీఫైనాన్సింగ్ ప్లాన్స్ ముందుకు తీసుకురావట్లేదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ రీసెంట్ టైమ్స్ లో వడ్డీ రేట్లు బాగా పెంచున్నారు కదా ఫెడ్ వాళ్ళు ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో గ్లోబల్ గా లిక్విడిటీ టైట్ గా ఉంటున్న వీళ్ళు డబ్బులు ఎలా రేజ్ చేస్తారన్న క్వశ్చన్ మార్క్స్ ఉండడం వేదాంత రిసోర్స్ లిమిటెడ్ కి సంబంధించిన కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్ సార్ అంటారు దాన్ని సి నుంచి డౌన్ గ్రేడ్ చేస్తూ ఉండడం ఇది ఇంకా వీళ్ళ పేరెంట్ కంపెనీకి కష్ట సాధ్యంగా మార్చేస్తుంది డబ్బులు రేస్ చేయడం కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్ డౌన్ అవుతూ ఉండడం ఎవరి దగ్గరకైనా డబ్బులు వెళ్ళి రేస్ అనుకున్నప్పుడు డౌన్ గ్రేడ్ అయింది కదా అని వీళ్ళకి డబ్బులు ఇచ్చే ప్రాబిలిటీ కూడా తగ్గుతుంది కాబట్టి రీఫైనాన్సింగ్ ఎలా చేస్తారన్న ఒక కన్సర్స్ తో ఇలా చేస్తున్న డౌన్ గ్రేడ్ ఫర్దర్ గా వీళ్ళ పేరెంట్ కంపెనీ రిలేటెడ్ గా డబ్బులు రేస్ చేసే ప్రాబబిలిటీని మోస్ట్లీ తగ్గించేస్తుంది మరి చూడాలి వాళ్ళ ఏదైనా సడన్ సర్ప్రైజ్ గా మేము వీళ్ళ దగ్గర నుంచి ఇంత డబ్బులు రేస్ చేస్తున్నా బికాస్ వీళ్ళు ఎప్పటికీ నుంచో వీళ్ళ పేరెంట్ కంపెనీ వాళ్ళు ఎప్పటి నుంచో డిస్కషన్స్ లో ఉన్నారు వేరియస్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని డిస్కషన్స్ అయితే వినిపిస్తున్నాయి బట్ ఫైనలైజ్ ఎక్కడ అవ్వలేదు అన్లెస్ వాళ్ళ ఒక సాలిడ్ ప్లాన్ తో ముందుకొస్తే తప్పించి మేము ఇంత రేస్ చేయాలనుకుంటున్నాం ఈ బ్యాంక్ నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి తప్పించి గడువు దగ్గర పడే కొద్ది జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ వాళ్ళ బాండ్ గడువు దగ్గర పడే కొద్ది వాళ్ళ అండర్ లో ఉన్న కంపెనీ అయినా ఈ వేదాంత కంపెనీ పై కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ ఎప్పుడైతే వాళ్ళ ప్లాన్స్ ని అనౌన్స్ చేస్తారు మేము ఇలా డబ్బులు రేస్ చేసి మా బాండ్స్ ని సర్వీస్ అని ఉంటున్న అన్సర్టినిటీ క్లియర్ అవుతుంది కాబట్టి ఈ రీసెంట్ టైం ఇండెక్స్ లో ఎంటైర్ మెటల్ స్టాక్స్ లో అన్నిట్లో కంపేర్ చేస్తే వేదాంత అండర్ పర్ఫార్మ్ చేయడానికి రీజన్ అదే కాబట్టి వన్స్ వీళ్ళ పేరెంట్ కంపెనీ ప్లాన్స్ ని అనౌన్స్ చేశాక అది స్టాక్ రిలేటెడ్ గా బిగ్ పాజిటివ్ అని కూడా పర్సనల్ గా నేను గమనిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కొంత జాగ్రత్తగా గమనించండి మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ డేటా మీకు కనిపిస్తూ ఉండదు ఇవాళ కానీ అప్ కమింగ్ టైమ్స్ లో ఆర్బీఐ వాళ్ళు కానీ ఎస్బీఐ వాళ్ళు అడుగుతున్న దీనికి ఎస్ చెప్పారంటే మాత్రం అది బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా బిగ్ పాజిటివ్ గా ఉంటది జరుగుతున్న సినారియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ ఫ్యూచర్ లో ఆర్బీఐ వాళ్ళు ఎందుకు ఈ స్టేట్మెంట్ చేస్తే బ్యాంకింగ్ స్టాక్స్ ఎందుకు ఇలా పెరుగుతున్నాయి ఉన్నాయి దానికి మీకు ఒక ఆన్సర్ లా ఉంటే కొంత జాగ్రత్తగా గమనించండి టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి బట్ దాన్ని నేను చాలా సింప్లిఫై చేసే మీతో చెప్తున్నాను ఆర్బిఐ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ గా బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తుంటది మనం కొన్ని వేలలో ఆరు లక్షల్లోనే బ్యాంక్స్ లో డిపాజిట్స్ చేస్తూ ఉండొచ్చు కానీ మన లాంటి వాళ్ళు ఎంత మంది చేస్తుంటారు దాని ద్వారా కొన్ని వేల కోట్లు వేల లక్షల కోట్లు బ్యాంకింగ్ సిస్టమ్ లో రొటేట్ అవుతుంటాయి అండ్ బ్యాంక్ వేరియస్ ఆపరేషన్స్ ఆ డబ్బులతో చేయాల్సి వస్తుంటుంది కదా లైక్ క్యాష్ తో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది ఐఎంపీఎస్ ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టి ఈ ఆపరేషన్స్ అన్ని కూడా బ్యాంక్స్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తూ ఉంటుంది అలాంటి కొన్ని సందర్భాల్లో బ్యాంక్స్ ఎప్పుడైనా డబ్బులు అవసరమైంది అనుకోండి మనల్ని అడగలేవు కదా కూడా డైరెక్ట్ గా మాకు డబ్బులు కావాలని అడిగే ప్రయత్నం కూడా బ్యాంక్స్ చేయవు సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే కాల్ మనీ మార్కెట్ లో డబ్బుల్ని అప్పుగా తెచ్చుకుంటాయి కాల్ మనీ మార్కెట్ అంటే షార్ట్ టర్మ్ లోన్స్ అనమాట లైక్ ఒక బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మధ్యలో లోన్స్ మోస్ట్లీ వన్ డే లోన్ టూ డే లోన్ ఇలా చాలా షార్ట్ పీరియడ్ మోస్ట్లీ వన్ డే నుంచి ఫోర్టీన్ డే పీరియడ్ లోని ఒక బ్యాంక్ టు ఒక బ్యాంక్ కాల్ మనీ మార్కెట్ లోన్స్ డబ్బులు తీసుకుంటూ ఉంటాయి అది రెపో రేట్ తో లోన్స్ జరుగుతూ జరుగుతుంటాయి బిఎన్ఏ బ్యాంక్ ఆల్మోస్ట్ కదా ఇంత వడ్డీతో బిఎన్ఏ బ్యాంక్ డబ్బులు కావాలంటే వడ్డీకి తీసుకుంటది ప్రెసెంట్ కాల్ మనీ మార్కెట్ ఒక టైమింగ్ టూ థర్టీ వరకే సో ఒకవేళ ఎవరైనా లోన్ తీసుకోవాలనుకుంటే ఆ టైం పీరియడ్ లోనే లోన్ తీసుకోవాలి ఎంతకి ప్రెసెంట్ ఉంటుందా రెపో రేట్ కి ఒకవేళ ఆ టైం పీరియడ్ కాకుండా ఆర్ మార్కెట్ లో లిక్విడిటీ లేదనుకోండి లైక్ ఇంకొక బ్యాంక్ దగ్గర కూడా అప్పు ఇవ్వడానికి డబ్బులు లేదనుకోండి దెన్ బ్యాంక్స్ కున్న ఇంకొక రూట్ ఆర్బీఐకి సంబంధించిన ఎంఎస్ఎఫ్ ఫెసిలిటీ డబ్బులు తీసుకోవడం అక్కడి నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటే రెపో రేట్ తో డబ్బులు రాదు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మోస్ట్లీ రెపో రేట్ కంటే పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అధికంగా డబ్బులు పెట్టి బ్యాంక్ ఆర్బిఐ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి ఏ బ్యాంక్ కైనా కాల్ మనీ మార్కెట్ నుంచి రెపో రేట్ కే డబ్బులు తీసుకోవడం ఇఫ్ అక్కడ డబ్బులు లేదన్నా ఆర్ మార్కెట్ టైం కాదన్న దెన్ ఆర్బిఐకి సంబంధించిన ఎంఎస్ఎఫ్ ఫెసిలిటీ నుంచి డబ్బులు తీసుకోవడం ఒకవేళ బ్యాంక్స్ దగ్గర అధికంగా డబ్బులు ఉందనుకోండి అనుకోండి దెన్ అది వాళ్ళ బ్యాంక్ లోనే పెట్టుకుంటే ఏం లాభం కాబట్టి బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఆర్బిఐ కి సంబంధించిన ఎస్ కి డిపాజిట్ చేస్తాయి ఇందులో బ్యాంక్స్ వచ్చేది రెపో రేట్ కంటే పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఈ లాజిక్ అర్థమైంది కదా బ్యాంక్స్ డిపాజిట్ చేస్తాయి ఆర్బిఐ దగ్గర ఈ లాజిక్స్ అర్థమయ్యే కదా సో ఫస్ట్ కేసు ఒకవేళ బ్యాంక్ డబ్బులు కావాలంటే ఇంకొక బ్యాంక్ దగ్గర నుంచి కాల్ మనీ మార్కెట్ ద్వారా తీసుకోవాలనుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కేసుకోవచ్చు అక్కడ లేకపోతే ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కి తీసుకోవాలి ఇది బ్యాంక్స్ కి డబ్బులు కావాలనుకుంటే చేసే పని కానీ బ్యాంక్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంది అనుకుంటే ఆర్బీఐ దగ్గర డిపాజిట్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వడ్డీని తీసుకోవచ్చు ఇప్పుడు ఎస్బీఐ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వరకు చేసిన స్టడీ ప్రకారం చాలా బ్యాంక్స్ డబ్బులు అవసరమై కాల్ మనీ మార్కెట్ లో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కే డబ్బులు వస్తున్నా ఇక గత్యంతరం లేక ఎంఎస్ఎఫ్ ద్వారా ఆర్బిఐ దగ్గర నుంచి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కే వడ్డీకి డబ్బులు తీసుకుంటున్నాయని చెప్పారు ఓకే కాల్ మనీ మార్కెట్ లో తీసుకోవాలంటే ఇంకో బ్యాంక్ దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా ఇంకో బ్యాంక్ దగ్గర డబ్బులు లేదేమో అనుకుని మనం కంక్లూజన్ కు సేమ్ ఎస్బీఐ వాళ్ళు చెప్తున్నది ఆ సేమ్ పీరియడ్ లో ఆ ఎయిటీన్ మంత్స్ పీరియడ్ లో యావరేజ్ గా బ్యాంక్ సెవెంటీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ పర్ డే దగ్గరగా ఎస్డిఎఫ్ ద్వారా ఆర్బీఐ లో డిపాజిట్ చేస్తున్నాయని చెప్తున్నారు చూడండి ఇది డబుల్ నెగిటివ్ డబ్బులు కావాలనుకున్న బ్యాంక్ ఇంకొక డబ్బులున్న ఉన్న బ్యాంక్ దగ్గర నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీకే తీసుకోవాల్సింది కాస్త సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కి ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకుంటుంది అండ్ డబ్బులున్న బ్యాంక్ కాల్ మనీ మార్కెట్లో లో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీకి ఇవ్వగలిగే స్టేజ్ లో ఉంటున్న ఒక ఇబ్బంది కారణంగా సిక్స్ పాయింట్ టూ ఫైవ్ కి ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాల్సి వస్తుంది ఈ మొత్తం ఇష్యూని క్లియర్ చేస్తూ బ్యాంక్స్ డిపాజిట్ చేస్తున్నప్పుడేమో సిక్స్ పాయింట్ టూ ఫైవ్ కి తీసుకోవాలనుకున్నప్పుడేమో సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ కి తీసుకోవడం కాకుండా డైరెక్ట్ గా వాళ్ళ వాళ్ళ మధ్యలోనే డీలింగ్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లో జరిగిపోవాలంటే ప్రెసెంట్ టూ థర్టీ వరకు ఉంటున్న కాల్ మనీ మార్కెట్ టైమింగ్ అనేది ఫైవ్ థర్టీ వరకు పెంచాలని బికాస్ ఎన్ఈస్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి ఈవినింగ్ పీరియడ్ లో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇంకొక బ్యాంక్ డబ్బులు ఇచ్చేదానికంటే దాన్ని ఎస్డీఎఫ్ దగ్గర పెట్టి ఈ ఎన్ఈీఎస్ ట్రాన్సాక్షన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి బ్యాంక్స్ మోస్ట్లీ ఈవినింగ్ పీరియడ్ వరకు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకుంటున్నాయి కానీ ఈ లోపే కాల్ మనీ మార్కెట్ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేసు ఆర్బీఐ వాళ్ళు ఫైవ్ థర్టీ వరకు కూడా కాల్ మనీ మార్కెట్ టైమింగ్స్ ని ఎక్స్టెండ్ చేస్తే అది బ్యాంక్స్ కి పాజిటివ్ అనేలా బ్యాంక్స్ కి మంచిగా లాభం ఉంటుంది అనేలా ఎస్బీఐ వాళ్ళు ఆర్బిఐ రిక్వెస్ట్ చేస్తున్నారు దీంట్లో లాజిక్ ఉంది కాబట్టి ప్రాబబ్లీ ఒకవేళ ఆర్బీఐ వాళ్ళు కానీ యాక్సెప్ట్ చేస్తే మోస్ట్లీ చేయాలి ఒకవేళ చేస్తే మాత్రం అది డెఫినెట్లీ బ్యాంకింగ్ స్టాక్స్ కి పాజిటివ్ అప్ కమింగ్ టైమ్స్ లో ఇది సడన్ గా మార్కెట్ లోకి వచ్చినప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్ లో మీకు ఒక మంచి బస్ సో లాజిక్ ఏంటి అని ఎండ్ ఆఫ్ ద డే నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వరకు కాకుండా ముందుగానే మీకు కాన్సెప్ట్ తెలిస్తే మీకు క్లియర్ గా ఉంటుందనే విషయం తోనే ఇవాళ వీడియోలోనే నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ప్రాబుల్ ఇవాళ మార్కెట్ లో వచ్చిన రివర్సల్ బ్యాంకింగ్ స్టాక్స్ లో వచ్చిన రివర్సల్ కి ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్ అవ్వచ్చు బికాస్ ఎస్బీఐ వాళ్ళు ఆర్బీఐ రిక్వెస్ట్ చేస్తున్నారు ఇలా చేయండి అని లెట్స్ సీ చేస్తే మాత్రం అది బ్యాంకింగ్ స్టాక్స్ కి పాజిటివ్ ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళకి బాంబే హైకోర్ట్ దగ్గర నుంచి ఫేవరబుల్ గా ఇష్యూ రిలేటెడ్ గా వర్డిక్ట్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ నైన్టీ అండ్ హాఫ్ క్రోర్స్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రిలేటెడ్ గా వచ్చిన నోటీస్ కి గా వీళ్ళు బాంబే హైకోర్టు అండ్ ఆ బాంబే హైకోర్టు వాళ్ళు వీళ్ళకి ఫేవరబుల్ గా ఇన్కమ్ ట్యాక్స్ మ్యాటర్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ నైన్టీ అండ్ హాఫ్ క్రోర్ రిలేటెడ్ గా వీళ్ళకి బెనిఫిట్ వచ్చేలా ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా గెయిన్ అయింది నెక్స్ట్ హెచ్ఎల్ఈ గ్లాస్ కోర్ట్ నిన్న స్టాక్ ప్రైస్ లో మనకి ఫాల్ కనిపించింది కదా అండ్ ఈవెన్ నిన్న మల్టిపుల్ బ్లాక్ డీల్స్ కూడా కనిపించాయి దీని బ్యాక్ ఉంటున్న రీజన్ నిన్న ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ సెషన్ లో క్లియర్ గా అప్డేట్ అయింది వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ప్రమోటర్స్ హిమాంశు పటేల్ గారు తనకున్న ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ నుంచి వన్ పాయింట్ ఫైవ్ పటేల్ గారు కూడా ట్వంటీ నుంచి వన్ పాయింట్ అండ్ ఇంకొక ప్రమోటర్ కూడా మార్జినల్ గా కొంత వాటాని సెల్ చేశారు ప్రమోటర్ సెల్ చేస్తున్నారంటే అది బిగ్ నెగిటివ్ కదా కానీ ఇక్కడ బై చేస్తున్నది ఎవరో తెలుసా డిఎస్పీ మైక్రో క్యాప్ ఫండ్ వాళ్ళ మొత్తం వాటాని ఒకే ఒక్క మైక్రో క్యాప్ ఫండ్ వాళ్ళు డిఎస్పి మైక్రో క్యాప్ ఫండ్ వాళ్ళు యాడ్ చేసుకుంటూ ఉండడం అది మార్కెట్ ఇవాళ పాజిటివ్ గా చూసింది ఇన్ఫాక్ట్ ఒకనొక పాయింట్ లో స్టాక్ సిక్స్టీన్ పర్సెంట్ దగ్గర కూడా గెయిన్ అయింది బికాజ్ ఈ ప్రైస్ పాయింట్స్ లో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు పెద్ద మొత్తంలో యాడ్ చేసుకుంటూ ఉండడం బట్ లేట్ అట్ ద స్టేజ్ కొంత కూల్ ఆఫ్ అవుతూ స్టాక్ నియర్లీ గెయిన్స్ తో ఎండ్ అయింది నెక్స్ట్ మనపురం ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి స్టాక్ ఫైవ్ పర్సెంట్ గెయిన్ అవడానికి రీజన్ ఈ పర్టికులర్ కంపెనీ లో ఎలిజబెత్ మాథ్యూస్ ఈవిడ నియర్లీ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ లాక్ షేర్స్ దగ్గర కొన్నారు విత్వరేజ్ ప్రైస్ ఆఫ్ వన్ ఫార్టీ వన్ రూపీ ట్వంటీ పైస్ ఎందుకంత స్పెషల్ మాట్లాడుకుందాం బికాస్ ఎవరో స్టాక్స్ కొన్నారు అది కూడా సిక్స్టీ వన్ క్రోర్స్ సిక్స్టీ వన్ అండ్ హాఫ్ క్రోస్ కి కొన్నారంటే స్టాక్ ఇంతలా రియాక్ట్ అవ్వాల్సిన నీడ్ లేదు సో ఆల్మోస్ట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాటిని సిక్స్టీ వన్ క్రోర్స్ పెట్టి కొంటున్నారు అండ్ స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అయిందా ఈవిడ ఎవరంటే ఎలిజబెత్ మ్యాథ్యూస్ అనే ఆవిడ మ్యాథ్యూస్ సిరియల్ అనే అతని వైఫ్ తన ఎవరంటే బ్లాక్ స్టోన్ ఉంది కదా ప్రీవియస్ గా బ్లాక్ స్టోన్ ఇండియా రిలేటెడ్ గా ఫార్మర్ హెడ్ సో ఈ బ్లాక్ స్టోన్ కి సంబంధించిన అతని వాళ్ళ వైఫ్ ద్వారా పర్టికులర్ కంపెనీ లో వాటాన్ని కొనేందుకు ప్రయత్నిస్తున్నారు అని కనిపిస్తున్న అప్డేట్ స్టాక్ ని వాళ్ళ ఇంతలా మూవ్ చేశాయి నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫ్రెండ్స్ ఈ అప్డేట్ ని కొంత జాగ్రత్తగా గమనించండి ఇవాళ స్టాక్ ఆల్మోస్ట్ టెన్ పెరిగింది కానీ ఈ టెన్ పర్సెంట్ పెరిగిన పాటు నేను ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ని షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వచ్చిన అప్డేట్ కి ముందు వన్ డే బిఫోర్ మనకి ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ వాళ్ళతో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు టైప్ అయ్యారని వన్ డే బిఫోర్ మనకి అప్డేట్ ఉంటది అంత ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏం కాదు బట్ ఇవాళ వస్తున్న అప్డేట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి సంబంధించిన చీఫ్ క్రెడిట్ ఆఫీసర్ తో డిఏఎఎం క్యాపిటల్ వాళ్ళు సమావేశం అయ్యారని అండ్ అక్కడ వస్తున్న ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ని గమనించండి వీళ్ళిస్తున్న టార్గెట్ ని కాదు మీ టయా డిఏఎం క్యాపిటల్ వాళ్ళు

థర్టీ పర్సెంట్ బుక్ ని కాస్త ఎంఎఫ్ఐ బుక్ ని కాస్త ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కి తీసుకొస్తారని అండ్ సెక్యూర్డ్ లెండింగ్ ని మీన్స్ ఏదో ఒకటి తాకట్టు పెట్టుకొని ఇచ్చే లోన్స్ ని వీళ్ళ ఎంటైర్ బుక్ లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకెళ్తారని ఎలా అప్డేట్స్ చేస్తున్నారు సింపుల్ టర్మ్స్ రిస్కీ లోన్స్ ని తగ్గించుకుంటూ సెక్యూర్డ్ లోన్ బుక్ ని పెంచుకుంటూ అసెట్ క్వాలిటీ ని స్టేబిలైజ్ చేస్తూ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని కంట్రోల్ లో ఉంచుకుంటారని చేస్తున్న ఈ ఎంటైర్ స్టేట్మెంట్స్ తో స్టాక్ ఇవాళ ఇంతలా మూవ్ అయింది ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రెండు కూడా ఒకటి అవ్వనున్నాయి ఎవరెవరి దగ్గర ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ టెన్ ఉంటాయో వాళ్ళకి వన్ హండ్రెడ్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్స్ ని ఇస్తారు పెరిగిన దాంతో కన్సిడరేషన్ లో తీసుకుంటున్న ఎంటైర్ ప్రాసెస్ లో కంపేర్డ్ విత్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి ఆల్మోస్ట్ సిక్స్టీన్ సెవెంటీన్ పర్సెంట్ దగ్గరగా ఎడ్జ్ ఉంది ఇంకా అర్థం కాకపోతుంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్స్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఒక వాల్యూ ఇది ప్లస్ టెన్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ వాల్యూ ఇది సో క్లియర్ గా కంపేర్డ్ విత్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీస్ స్టాక్స్ మనకి బెటర్ వాల్యూలో దొరుకుతున్నట్టు సో మరి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఇది సెల్ చేసి ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ కొనుక్కుంటే ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇంకా చెప్పాలంటే ఎయిటీన్ ట్వంటీ కూడా వాల్యూ క్రియేట్ అవుతుంది రిస్క్ ఫ్యాక్టర్ ఇఫ్ ఇన్ కేస్ ఈ ఎంటైర్ ప్రాసెస్ కానీ క్యాన్సిల్ అయిపోతే ఆ పాయింట్ లో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పడదు ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పడిపోతుంది మెజర్ కానీ క్యాన్సిల్ అయిపోతే సో ఆల్మోస్ట్ ప్రెసెంట్ అయితే వాళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది స్టాక్ ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది అండ్ దగ్గర నుంచి కూడా కొంత అప్రూవల్స్ అయితే ఇంకా ఫుల్ అప్రూవల్స్ రాలేదు అండ్ ప్రీవియస్ గా మేనేజ్మెంట్ చెప్పిన దాని ప్రకారం ఈ క్యూ త్రీ ఎండింగ్ వీళ్ళ మర్జర్ ని కంప్లీట్ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ అప్ కమింగ్ టైమ్స్ లో కంపేర్ విత్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పెరుగుతుంటాయేమో కానీ కంపేర్ విత్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా వీళ్ళ మధ్య ఉన్న గ్యాప్ అవుతూ ఈ స్టాక్ రిలేటెడ్ గా బెటర్ ఎడ్జ్ మనకి కనిపిస్తుంది ఓన్లీ రిస్క్ ఫ్యాక్టర్ ఇఫ్ ఆ మర్జర్ కానీ క్యాన్సిల్ అయిపోతే మాత్రం అది బిగ్ నెగటివ్ ఫర్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నెక్స్ట్ స్విజర్లాండ్ గురించి మాట్లాడుకోవాలి సన్ ఫార్మా ప్రమోటర్ అయిన దిలీప్ సాంగ్వి గారు మన ఐడియా ఉంటారు కదా తను ఈ పర్టికులర్ సుజ్లాన్ లో టూ లో పద్దెనిమిది కోట్ల దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ట్వంటీ దగ్గర వాటాను తీసుకున్నారు అప్పుడు ఒక షేర్ హోల్డర్ అగ్రిమెంట్ ఉంది సుజ్లాన్ ఎనర్జీ తో అండ్ ఈవెన్ ట్వంటీ లో కూడా రివైజ్డ్ షేర్ హోల్డర్ అగ్రిమెంట్ ఉంది ఆ రెండు షేర్ హోల్డర్ అగ్రిమెంట్స్ ని రెండింటిని కూడా టెర్మినేట్ చేసుకుంటూ సుజ్లాన్ ఎనర్జీ రిలేటెడ్ ఒక ఇన్వెస్టర్ లా మాత్రమే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారనేలా దిలీప్ సాంగ్వి గారు అప్డేట్ చేస్తుండడం అది పర్టికులర్ గా స్టాక్ పరంగా నెగిటివ్ బికాస్ ఒక పర్సన్ బిజినెస్ పరంగా ఉంటాయి కదా లైక్ నేను మీతో కంబైన్ అవుతూ మీ బిజినెస్ తో కంబైన్ అవుతూ జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మన ఇద్దరం కలిసి ఈ పనులు చేద్దాం అనుకోని ఎంటర్ అయిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం కి మన ఇద్దరం కలిసి చేసే పనులు పక్కన పెడదాం జస్ట్ నేను ఒక ఇన్వెస్టర్ లో మాత్రమే ఉండాలనుకుంటే దిలీప్ గారు ఒక రోల్ ఇంటెన్షన్ అనేది ఆ స్టాక్ పరంగా జస్ట్ ఇన్వెస్టర్ రోల్ కే మిగిలిపోతుంది కాబట్టి అది స్టాక్ పరంగా నెగిటివ్ గా ఉంటుంది కానీ దిలీప్ సాంగ్వి గారు ఈ సన్ ఫార్మా ప్రమోటర్ క్లియర్ గా చెప్తున్నది నేను మేనేజ్మెంట్ కే ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటున్నాను మేనేజ్మెంట్ ఏం చేయాలనుకుంటున్నా గ్రోత్ ప్లాన్ వాటి పరంగా నేను సపోర్ట్ చేస్తాను అండ్ మేనేజ్మెంట్ అండ్ స్విజిలాండ్ పై కూడా నాకు నమ్మకం ఉందని అయితే తన పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు అండ్ దీనికి తోడుగా క్రిసిల్ వాళ్ళు పర్టిక్యులర్ సూజీలాండ్ ఎనర్జీ రిలేటెడ్ గా రేటింగ్ ని టూ నాచెస్ పెంచుతూ టూ స్టెప్స్ పెంచుతూ ట్రిపుల్ బి ప్లస్ కి తీసుకు అవుట్లుక్ ని పాజిటివ్ గా ఇస్తుండడం కూడా ఓవరాల్ గా స్టాక్ పరంగా మనం పాజిటివ్ గానే చూడొచ్చు నెక్స్ట్ హెచ్జీజీ వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న టాప్ ప్రమోటర్ ఎవరో మనందరికీ తెలుసు కదా సివిసి వాళ్ళు ఆల్మోస్ట్ సిక్స్టీ పాయింట్ ఫోర్ పర్సెంట్ వాటాని హోల్డ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు వన్ ట్వంటీ లో అండ్ ఇవెన్ ట్వంటీ ట్వంటీ వన్ లో కూడా ఈ పర్టికులర్ స్టాక్ ని వాళ్ళు యాడ్ చేసుకున్నారు ఉన్నారు ప్రీవియస్ గా ఐ థింక్ వన్ అరౌండ్ ఈ స్టాక్ లో ఎంటర్ అయినట్లు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మేము ట్వంటీ పర్సెంట్ ప్రీమియం కి ఇన్ ద బెస్ట్ కేస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ప్రీమియం కి ప్రెసెంట్ ఉన్న స్టాక్ ప్రైస్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ పెట్టి మరి మేము ఆ స్టేక్ ని ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాం అనేలా వాళ్ళు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ని అప్రోచ్ చేయారని మార్కెట్ లో స్పెక్యులేషన్ అయితే రన్ అయింది అండ్ దీని రిలేటెడ్ గా దీన్ని స్థాపించిన వ్యక్తిని అడుగుతున్నప్పుడు కూడా ఎస్ అలాంటి అప్డేట్స్ మార్కెట్ లో ఉన్నాయనేలా కూడా తను కొంత కన్ఫర్మేషన్ ఇస్తుండడం ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ నుంచి ట్వంటీ ఫిఫ్టీ ఎక్కువ పెడుతున్న కొనే బయట ప్లేయర్స్ రెడీ అవుతుంటే దాని ఆటోమేటిక్ గా స్టాక్ ప్రైస్ కి పాజిటివ్ కదా ఇంకా స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా వాల్యూ అప్ సైడ్ ఉందని మార్కెట్ భావిస్తుంది కాబట్టి లెట్ రిలేటెడ్ గా డీల్ ఫైనలైజ్ ఏ లో కొంటున్నారని వస్తున్న అప్డేట్స్ అప్పుడు కూడా మోస్ట్లీ స్టాక్ రిలేటెడ్ గా బజ్ ఉండడానికి ప్రాబిలిటీ ఉంటుంది నెక్స్ట్ ప్రతాప్ స్నాక్స్ వీళ్ళ బెంగళూరు మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ లో జిఎస్టీ వాళ్ళు రైడ్ ని కండక్ట్ చేశారని అండ్ జిఎస్టీ వాళ్ళకి వాళ్ళు చేసిన రైడ్ కి కంప్లీట్ గా ప్రతాప్ స్నాక్స్ వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారని అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ ఆర్బిఐ వాళ్ళ క్రెడిట్ కార్డ్ ని పబ్లిష్ చేశారు ఓవరాల్ కార్డ్ స్ కానీ కార్డ్ స్పెండింగ్ కానీ సైజ్ లైక్ పర్ కస్టమర్ ఎంత వరకు స్పెండ్ చేస్తున్నాడు యావరేజ్ గానీ కూడా ఇండస్ట్రీ వైజ్ గా గ్రో అవుతున్నాయి కమింగ్ టు ఎస్బీఐ మంత్ అండ్ మంత్ కంపారిసిన్ లో కార్డ్ ఇష్యూయన్స్ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రో అయితే కార్డ్ స్పెండింగ్ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్రో అయింది యావరేజ్ టికెట్ సైజ్ కూడా ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ మీన్స్ యావరేజ్ కూడా ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ గో అవుతుండడం ఎస్బీఐ కార్డ్స్ ఒక క్రెడిట్ కార్డ్ బిజినెస్ డేటా పరంగా మనం పాజిటివ్ గానే చూడొచ్చు అండ్ నెక్స్ట్ ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత ఎఫ్ఐ ట్వంటీ త్రీ ఎండ్ అయ్యాక ఎఫ్ఐ ట్వంటీ బిగినింగ్ నుంచి ట్రేడింగ్ అవర్స్ ని మార్కెట్ ఆల్మోస్ట్ త్రీ థర్టీ క్లోజ్ అయిన తర్వాత కొంత టైం గ్యాప్ ఇస్తూ సిక్స్ టు నైన్ వరకు ఒకసారి అండ్ అది కూడా నైట్ టు ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ నైట్ వరకు కూడా ట్రేడింగ్ ట్రేడింగ్ ని చేయడానికి ని ఎక్స్టెండ్ చేయడానికి ఎన్ఎస్ఈ వాళ్ళు అఫీషియల్ గా మేము ప్రయత్నిస్తున్నాం అనేలా కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కదా దాని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఎన్ఎస్సి వాళ్ళ ఈ ప్రపోజల్ ని ఎగ్జామిన్ చేస్తున్నారని ప్రెసెంట్ అయితే డిసిషన్ తీసుకోలేదు పెంచాలా లేకపోతే అలానే ఉంచేసే అలా ప్రెసెంట్ టైం పీరియడ్ కి ఉంచాలని కానీ సెబీ వాళ్ళు కేవలం ఎన్ఎస్సి వాళ్ళు మాత్రమే కాదు రెండు ఎక్స్చేంజెస్ కూడా బికాస్ బిఎస్సీ కూడా ఇందులో భాగమే కదా బీఎస్సీ కూడా సెన్సెక్స్ అలాగే బ్యాంక్ ఎక్స్ ఆప్షన్స్ అండ్ డెరివేటివ్ ట్రేడింగ్ ఉంటది కాబట్టి అండ్ ఎన్ఎస్ఈ వాళ్ళు ఫస్ట్ ఫేజ్ లో ఇండెక్స్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ తీసుకు వెళ్లాలనుకుంటున్నారు కాబట్టి దీనికి అనదర్ ఎక్స్చేంజ్ అయినా బిఎస్సీ కూడా రెడీగా ఉందా బికాస్ ఒకవేళ ముందుకు వెళ్లాలనుకుంటే రెండు ఎక్స్చేంజ్ లో ఒకేసారి ముందుకు వెళ్లాలని సోసెస్ దగ్గర నుంచి అప్డేట్స్ అన్నట్లు కనిపిస్తున్నాయి సో ఇది అఫీషియల్ గా సెబీ వాళ్ళు చెప్తున్నది కాదు కానీ రెండు స్టేట్మెంట్స్ ని జాగ్రత్తగా గమనిస్తే ఇంకా డెసిషన్ తీసుకోలేదు అండి కానీ రెండు ఎక్స్చేంజెస్ ఒకేసారి ముందుకు వెళ్ళాలి అంటున్నారు సో మోస్ట్లీ ఇది ఎలా ఉందంటే డెసిషన్ తీసుకోలేదంటే ఒకవేళ ఇది క్యాన్సిల్ చేయడానికి కూడా చూస్తున్నారా అన్న ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కానీ సెకండ్ స్టేట్మెంట్ లో మాత్రం రెండు ఎక్స్చేంజెస్ దీనికి గా ఉండాలి రెండు ఒకసారి గానీ ఎక్స్టెండెడ్ ట్రేడింగ్ అవర్స్ కి వెళ్లాలనే స్టేట్మెంట్ కనిపిస్తున్నాడు మోస్ట్లీ పాజిటివ్ సైడే ఉన్నారా అన్నట్లు మనకు అర్థమవుతుంది బికాస్ డెసిషన్ తీసుకుంటే సెబీ వాళ్ళకి లాభమే బికాస్ మనం కడుతున్న బ్రోకరేజ్ కాకుండా ఇతర చార్జెస్ సెబీ వాళ్ళకి డబ్బులు వెళ్తది ఎక్స్చేంజెస్ కి డబ్బులు వెళ్తది బ్రోకర్స్ కి డబ్బులు వెళ్తాది ట్రేడింగ్ ఎక్కువ చేస్తుంటే వీళ్ళందరికీ కూడా మోస్ట్లీ లాభమే సో మరి చూడాలి సెబీ వాళ్ళు రీటైలర్స్ నిన్ ఎక్కువ లాస్ అవుతున్నారు ఎయిట్ నైన్ పర్సెంట్ దగ్గర లాస్ అవుతున్నారని స్టడీ రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని మేబీ ఇది రీటైలర్స్ కి కరెక్ట్ కాదు ఎఫ్ఎన్ ఇంకా ఎక్కువ లాస్ అవడానికి స్పెక్యులేషన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయనుకొని వాళ్ళు వెనక్కి వస్తారా లేదంటే ఈ ట్రేడింగ్ అవర్స్ ని హెడ్జింగ్ పర్పస్ కోసం ఎక్స్టెండ్ చేసేందుకు మేము అనుమతిస్తున్నాం అని చెప్పి పాజిటివ్ గా ఎన్ఎస్ఈ అండ్ ఎక్స్చేంజెస్ కి తీర్పునిస్తారా అన్నది మరి కొంత టైం లో అయితే మనకి అప్డేట్ అవుతుంది బికాస్ ఎఫ్ఐ ట్వంటీ నుంచి స్టార్ట్ చేయాలంటే ఆపరేషన్స్ ఈ ముందు నుంచే క్లారిటీ ఉంటేనే రెస్ట్ ఆఫ్ ద కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెడీ చేసుకుంటాయి అండ్ మీరు సెబీ వాళ్ళు ఎటు సైడ్ అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ పర్సనల్ గా నేను సెబీ వాళ్ళ దీన్ని యాక్సెప్ట్ చేయరనే అనుకుంటున్నాను బికాస్ రీసెంట్ టైమ్స్ లో లోఎఫ్ఓ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు చాలా నెగిటివ్ గా ఉంటున్నారు కాబట్టి ఎన్ఎస్సి వాళ్ళు తీసుకోసిన స్టెప్ సెబీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరేమో అనుకుంటున్నాను బట్ సర్ప్రైజ్ గా మరి సెబీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అది ఒక బిగ్ ఏ పర్సనల్ గా నా వర్క్ అయితే మీరేమనుకుంటున్నారు సెబీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అదొకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ ఫ్రెండ్స్ ఒక స్మాల్ అప్డేట్ రేపు మనకి సెటిల్మెంట్ హాలిడేస్ ఎయిత్ సెప్టెంబర్ సెటిల్మెంట్ హాలిడే దాని మీనింగ్ మనం ఏదైతే స్టాక్స్ ఇవాళ కొనుంటామో అవి పాసిబుల్ రేపు అమ్మడానికి మనకు అవ్వదు బికాస్ ఆఫ్ బ్యాంక్ హాలిడే స్టాక్ మార్కెట్ హాలిడే కాదు సెటిల్మెంట్ హాలిడే బ్యాంక్ హాలిడే దాని కారణంగా మనం ఇవాళ కొన్న స్టాక్స్ రేపు కాకుండా ఎల్లుండి అమ్మడానికి మాత్రమే మెజారిటీ ఆఫ్ బ్రోకర్స్ రిలేటెడ్ గా ఈ సెటిల్మెంట్ హాలిడే పరంగా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ రేపు మీరు స్టాక్స్ నమ్ముతున్నప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే రేపు సెటిల్మెంట్ హాలిడే కారణంగానే ఆ ఇష్యూ ఉంది అండ్ ఆ స్టాక్స్ ని తర్వాత రోజు ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ సెల్ చేసుకోవచ్చు గుర్తుంచుకోవాలి ఇది కేవలం ఇవాళ కొన్న స్టాక్స్ గురించి మాత్రమే చెప్తున్నాను డెలివరీ కొన్న స్టాక్స్ ఒకవేళ రేపే అమ్మాలనుకుంటే అవ్వదు దాని తర్వాత రోజు అమ్మాల్సి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ రిలేటెడ్ గా నెక్స్ట్ ఒక బిగ్ పాజిటివ్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి అక్టోబర్ సెవెంత్ న జిఎస్టి కౌన్సిల్ వాళ్ళు మీటింగ్ ని ఏర్పాటు చేసుకుని ప్రెసెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ రెడ్ చేయాలనుకుంటున్నారని అందరి కోసం కాదు కేవలం సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మాత్రమే అనుకున్నారా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి యాక్చువల్లీ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఇంకా ఇన్సెంటివైజ్ అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమని కానీ దానిపైన కూడా జిఎస్టీలు ఈ ట్యాక్స్ వేసి దాని మీద ఇంకా అధిక భారమైన ప్రీమియం కన్స్యూమర్స్ మీద వేయడం కారణంగా చాలా మంది హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ దూరంగా ఉంటున్నారు ఆ ప్రీమియమ్స్ అంత కట్టగలమా లేదా మనం ప్రతి నెల అని మోస్లీ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఈ ఇన్సూరెన్స్ ఓకే అంత ఎందుకులే నెల నెల ఏదైనా అయినప్పుడు చూసుకుందాం అని అనుకుంటున్నారు వీళ్ళు ఆ ప్రైజెస్ ప్రీమియం ప్రైజెస్ ఇంకా బాగా తగ్గి వాటి రిలేటెడ్ గా బెనిఫిట్స్ పెరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజలు వాటిని తీసుకునేందుకు ప్రయత్నిస్తారు సో ఇలా ట్వెల్వ్ జిఎస్టీ నాట్ ఓన్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్ అందరికి తగ్గిస్తున్నట్లయితే ఈవెన్ టర్మ్ ఇన్సూరెన్స్ పరంగా కూడా డెఫినెట్లీ ఒక వెల్కమ్ బట్ అట్లీస్ట్ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ రిలేటెడ్ గా ఈ మూవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావాలనుకుంటున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి అండ్ అలా జరిగితే సీనియర్ సిటిజన్స్ రిలేటెడ్ గా జీఎస్టీ తగ్గితే మోస్ట్లీ ఆ ఏజ్ గ్రూప్ లో ఉంటున్న వాళ్ళు అధికంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మార్కెట్ లో స్పెలేషన్ ఉంటున్న టైంలో హెల్త్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో కూడా మనకి బస్ కనిపించింది ఎగ్జాంపుల్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైస్ ఈ పీస్ ఆఫ్ న్యూస్ కి ఎలా రియాక్ట్ అయింది అన్నది కూడా మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు అండ్ నెక్స్ట్ కొన్ని మంత్స్ బ్యాక్ లిస్ట్ అయిన డ్రోన్ స్టాక్ డ్రోన్ ఆచార్య గురించి మాట్లాడుకోవాలి వీళ్ళకి వన్ మిలియన్ డాలర్స్ విలువ చేసిన డ్రోన్స్ ఆర్డర్ లభించిందనే అప్డేట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కటార్ దగ్గర నుంచి వచ్చిందని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అయ్యాయి సాయి సిల్ ఆల్మోస్ట్ టెన్సెంట్ లిస్టింగ్ డే తో గేమ్స్ ఎండ్ అవుతుంటే నెక్స్ట్ సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా ఆల్మోస్ట్ నైన్టీన్సెంట్ లిస్టింగ్ డే గేమ్స్ పర్టికులర్ ఐపీఓ ఇవాళ ని రివార్డ్ చేసింది నెక్స్ట్ నిఫీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ ప్రెజెంట్ లెవెల్స్ డౌన్ సైడ్ నైన్టీన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ప్రీవియస్ గా ఒక గుడ్ సపోర్ట్ అది ఒకవేళ బ్రేక్ డౌన్ సైడ్ కి వస్తే ఫైనల్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఇది కూడా బ్రేక్ చేసిందంటే మాత్రం ఇక ఇప్పుడు వచ్చిన ర్యాలీ కూడా వాల్యూ ఉండదు కాబట్టి ఆ లోన్ కూడా బ్రేక్ చేస్తున్నట్లు కాబట్టి డెఫినెట్లీ బుల్స్ తమ కంట్రోల్ ని కోల్పోతున్నట్లే నీకు కించి టాప్ సైడ్ థర్టీ పాయింట్ జోన్ అన్నాను కదా అవాయిడ్ దట్ జోన్ అక్కడ ఏం చేయొద్దు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అండ్ ఒకవేళ ఆ జోన్ అబోవ్ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ నైన్టీన్ అరౌండ్ అండ్ అబో నైన్టీన్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ ట్వంటీ బిలో ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ సెవెంటీ అబౌ ఫోర్ థౌసండ్ నిఫ్టీ రేంజ్ ప్రీవియస్ గా అనుకున్నదే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నే గమనిస్తున్నాను ఇఫ్ సిక్స్ బిలో క్లోజ్ అవుతుంటే ఈ రేంజ్ ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్